పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నగర పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలల నుండి జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బాబు మాట్లాడుతూ అద్దె ఇంట్లో వారిని బయటకు వెళ్లమంటున్నారని ఆవేదన, కుటుంబ పోషణ భారంగా ఉందని, తమ పిల్లలకు సరైన వసతులు కూడా కల్పించలేకపోతున్నామని బాధ వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి వెళితే తమ కార్యాలయానికి రావద్దని, అహేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. శానిటైజర్ మేస్త్రి నుంచి వచ్చిన కమిషనర్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రవర్తించిన వైఖరితో కంగుతిన్న కార్మికులు తమ బాధను చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వటం లేదని, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని కార్మికులు ప్రశ్నిస్తున్న వైన. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఇంకో నిలబడితే 4 నెలలు అద్దెళ్లలో మమ్మల్ని ఉండేవారు, మా మీద తయ్యించి మాకు తొందరగా ఒక రోజు 2 రోజుల్లో జీతాలు వేయాలని మేము కోరుతున్నాం. జీతాలు పెంచాలి. ఇప్పుడు ఆ పాత ఆయన వచ్చాడంటే పాత కమిషనర్ గారు వచ్చిన 15 రోజులకే నాగాలు ఉన్న జీతాలు మొత్తం వేశారు. మా ఒక నెల కూడా నాగాలు ఆగకుండా ఏ నెలకు ఆ నెల ఒక నెల ఆగినా 2 నెలల్లో మాకు డబ్బులు పడినాయి. ఇప్పుడు 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. మేమేం తిని పని చేయాలి? మంచైనా చెడ్డైనా జ్వరం వారం రోజుల నుంచి వర్షాలు, వర్షాల్లోనే తడుచుకుంటూ చేస్తున్నాం. కావాలంటే మేము చేతనవ్వ లేదా మా మేస్త్రిని కూడా ఎంక్వైరీ చేసుకోండి. మాకు తొందరగా జీతాలు అయ్యాలి. మా పాత కమిషనరే కావాలి.